పరిపాలన బాగున్నట్టుంది మాకు పేదవాడికి అందుబాటులో ఉండే పరిపాలన ఇది పేదవాడికి కావాల్సింది ఇస్తున్నాడు వాడు ఎంత తిన్నాడు మనకు అనవసరం చంద్రబాబు నాయుడు ఆ పని చేయలే వాడు తింటాం వాళ్ళకి పెట్టాడు తప్పితే పేదవాళ్ళకే బజార్ లమిట్ హోటళ్ళు క్యాంటీన్లు 5 రూపాయలని లైఫ్ చూపిస్తారా ఎప్పుడు కూడాను ఒక పరిపాలన దీక్షలు ఎట్లా ఉండాలి ప్రజలకి లైఫ్ చూపించాలి ఇప్పుడు ఏది తిన్నా ఎయిర్గా అయిపోయింది అట్లా కాదు వాడి జీవితాంతం భుక్తి కల్పించారు అది పరిపాలన అంటే అందుకనే ఇప్పుడు పేపర్ చదివారు ఆంధ్రజ్యోతిలో వాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు జగన్ రెడ్డి అంటే రాస్తాడండి ఏంటాడు రాసేది జగతాడా జగతాడా పూర్తి పేరు రాయొచ్చుగా జగన్మోహన్ రెడ్డి అని రాయొచ్చు కదా తప్పులు మంచి వాళ్ళంత వేరే జగన్ రెడ్డి అంట అది చాలా తప్పు అతని జీవితంలో వాడు రానియకూడదు కాంగ్రెస్ పరిపాలనలో అంటే ఒక వర్గాన్ని రానిల్ల ఆ వర్గానికి చెందినడు ఎంతో మంది ఉన్నారు కృష్ణా జిల్లా కాదు గుంటూరు జిల్లా కాదు చిత్తూరు జిల్లా కాదు వైజాగ్ ఎక్కడైనా ఈ వర్గం వాళ్ళు ఉన్నారు కానీ కాంగ్రెస్ పరిపాలనలో వీడికి చిన్న చిన్న పోటీ ఇచ్చారు కానీ కాకారంగా పాటు ఎవరిని కానీ వీళ్ళు కీ పొట్టుకులా కీ పొట్టు ఏం చేసే చూసా ఇప్పుడు పరిపాలనలు చేస్తారు చంద్రబాబు నాయుడికి ఇతనికి చాలా తేడా ఉంది మేము సామాన్యులు చెప్పేది ఏంటండి ప్రతి ఒక్కరు చెబుతున్నారు టీవీ వాళ్ళందరూ చెబుతున్నారు పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డితో మాకు బాగుందండి మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ నాకు 70 ఏళ్ళు ఏంటి ఇక్కడ పరిపాలన చాలా బాగుంది ఎవరికి నొప్పి లేని పని వారికి ఎవరు నొప్పి తగిలింది ఒక దొంగతనం ఇప్పుడు నీకు పెట్టే సొమ్ము వారి తింటాం ఏంటండి వాళ్ళు తీసుకొచ్చి ఇది అమరావతి దగ్గర పరిపాలన చేయాలంటాడా అందరూ మెచ్చుకుంటారు మూడు రాజధానులు ఉంటే మంచిది అంటున్నారు తప్పేంటి హైదరాబాద్ ఉంటే బాగు హైదరాబాద్లో ఉంటే మన వల్ల రాజధాని ఉంటే వెళ్ళామా లేదా హైదరాబాద్ వెళ్ళి పోయే కంటే ఏమైంది దేనికి మరి ఇప్పుడు ఇవ్వండి ఎందుకు మేము మాయామని మేము సంపాదించాం మీరు ఇవ్వండి అన్ని కలిపి ఇచ్చేవాడే మెదపరి చేసి మలియుడు మా బోట్లు ఉంటాడు కదా లేబర్ వాళ్ళు తాగిపోతాడు దిగిపోతాడు పేదలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర క్రేజ్ పొందడం కోసం ఇళ్ల స్థలాలు దీపావళికి ఇప్పుడు తూరుకోము తాతరాకి ఇప్పుడు తూరుకోము వెదవాళ్ళు వెదవలు అనమాట ఆ పరిపాలన ఉండే కార్యకర్తలు కానీ వాళ్ళ పాలన పరిపాలన చేసిన వాళ్ళు కానీ మంచి వాళ్ళు కాదని మా ఆలోచన ఇస్తాడు ఎందుకు ఇప్పుడు ఇచ్చాడు నువ్వు ఎందుకు కట్టబడుతున్నావు తప్పు కదా అది కోర్టు గేటు ఏంటి ఇళ్ల స్థలాలు ఎత్తాడు కోర్టు గేటు ఏంటండి అమరావతిలోనే ఇచ్చాడు పట్టాలు ఇస్తే ఇక్కడ అక్కడ సారికులు లేపాడు ఏ ఇళ్ళు ఉండకూడదు అక్కడ వాడే ఉండాలి అమరావతిలో వాడే పిల్లికి కట్టుకోవాలా ఆయనే ఉండాలా తప్పది ఆ తప్పుడు విధానం అవుతుంది నాకు తెలుసు పెట్టకూడదు 20 మందికి కోవిడ్ ఉన్నప్పుడే పెట్టమని గవర్నమెంట్ అడిగింది గవర్నమెంట్ పెట్టబోయానండి అబ్బాయి లాభం లేదు కోవిడ్ ఉంది కాబట్టి పెట్టను మీరు కోవిడ్ ఇప్పుడు ఎన్ని లక్షల మంది కోవిడ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టమని నువ్వు సపోర్ట్ చేస్తావా అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు చెప్తే అంటే గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళకి ఇష్టాయిస్తాలు ఉండవా గవర్నమెంట్ చెప్పి అసలు గవర్నమెంట్ నువ్వు ఏం చెప్పి చేస్తున్నావు ఆడ కమిషనర్ రమేష్ గారు అక్కడ దొంగ వాడు అతను ఉన్నంతకాలం ఎలక్షన్ పెట్టలేము మేము వాడు పెట్టాడు అయిన తర్వాత పెట్టిస్తాం అది మేము చెప్పేది పెట్టించినా గెలవలేరు వాళ్ళు జీరో వాళ్ళకి జీరో వచ్చేంత కానీ వాళ్ళు గెలుస్తారని భ్రమ కాకపోతే ఏంటంటే ఈ పేద ప్రజలు ఉమ్మక్క చేసి తగాదు పెట్టుకుని తన్నులాట చేయటం చేస్తారనమాట వాళ్ళు చేసే పనులు అది ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చోబెడుతున్నారు ఎవరైనా పేదవాళ్ళు ఎక్కడ మా పేటల గుండె వెళ్ళారండి మా పేటల గుండె వెళ్ళారు 200-300 రూపాయలు ఇస్తే కూలీ డబ్బులు ఇచ్చారు ఆటో ఎక్కి భోజనం పెట్టి తీసుకెళ్లారు ఇక్కడ ఆడోళ్ళు అమరావతి గిరిపురం పేరు కూడా చెప్తారు గిరిపురంలో కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు అమరావతి రైతుల వాళ్ళు కాదు కదా మరి ఏంటిది అలాంటిది మీరు కూడాను మీడియా వాళ్ళు కూడాను అలాంటి వ్యక్తులు ఖండించాలి మంచి చెప్పేవాడు మంచి చెప్పు ఇందాక ఎన్టీవీ చూసొస్తారా వాడు కరెక్ట్ చెప్తారు ప్రాంప్ట్గా నల్ల జాతీయుల మీద ఈ ట్రంప్ చేసిన ఈ ట్రగులు కొన్ని మాటలు డైలాగులు వాడికే ఇదైపోయింది ఇప్పుడు పాప ట్రంప్ భార్య కూడా నువ్వు నాకు వద్దురా పాపని విడాకులు ఇచ్చేసింది అమెరికన్ ప్రెసిడెంట్ అట్లాగే అక్కడ ఉన్నదంతా 30 కోట్ల మంది జనాభా అమెరికన్స్లో వాళ్ళు ఉన్నదంతా కనీసం 30% కూడా లేదు మన
మన చుట్టుప్రక్కల ఉన్న యూనివర్సిటీ కంట్రీస్ వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళే వ్యాపారస్తులు అక్కడ లేవు లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।